వార్డులో ఎలాంటి సమస్య వచ్చినా త్వరగా స్పందించి పరిష్కారం చేస్తున్నారు 17వ వార్డు కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్. వార్డులో సాధ్యమైనంత వరకు మంచినీటి సమస్య, డ్రైనేజీ పనులు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో వార్డులో ఓ ఏరియాలో బోర్ చెడిపోవడంతో నీటి సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి నూతన మోటార్ను బిగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. పదిహేడో వాడల నీళ్లు ఖరాబ్ అయింది. 15 రోజుల నుంచి నీళ్ల కరువు ఉండే మాకు. ఆ కరువుకు మాకు కౌన్సిలర్ను పట్టుకుంటే మాకు ఆ వార్డు నెంబర్ ఇప్పుడు చేసుకోలేదు. 17వ వాడ మీరు పదిహేడో వార్డు వాసుకిరణం దగ్గర గలలోని బోరు మోటార్ చెడిపోవడంతో కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు చైర్పర్సన్ రామదిత్తపు మాధవిరాజు గారికి, వైస్ చైర్పర్సన్ మధు రాజేందర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వెంటనే స్పందించి కొత్త మోటార్కు అనుమతి ఇవ్వడంతో ఈరోజు వాటర్ లైన్మన్ ఏఈ గారు మరియు వాటర్ లైన్మన్ సిబ్బందితో కలిసి దాన్ని ఫిట్ చేయించడం జరిగింది. ఈ మోటార్కు సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా కమిషనర్ మట శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు చైర్పర్సన్ మాధవిరాజు గారికి మరియు మధురాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని వారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా వాటర్ సమస్యను ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అన్ని చేపిస్తామని చెప్పి ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ రోజు 17వ వార్డులో వాసుకిరణం దగ్గర ఒక మోటార్ చెడిపోవడంతో, అదేవిధంగా ప్రజలు నీటి సమస్యతో బాధపడడంతో ఈ విషయాన్ని మున్సిపల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మున్సిపల్ వెంటనే స్పందించి మన గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారు మట్ట శ్రీనివాస్ రెడ్డి గారు మరియు చైర్పర్సన్ మాధవి రాజు గారు, వైస్ చైర్పర్సన్ మధురాజేందర్ గారు దీనికి ఎంతో స్పందించి వెంటనే ఒక కొత్త మోటార్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇందుకోసం మా 17వ వార్డు ప్రజల తరఫున మరియు మా తరఫున ముగ్గురు అందరికీ కృతజ్ఞతలు.